हेलो हाय फ्रेंड्स, నేను ఒక వీడియోలోని శాంచి మూవీలో ఉన్న విలన్స్ కి సంబంధించిన ఈస్టర్ ఎగ్స్ ఐరన్ మ్యాన్ మూవీలో ఉన్నాయని చెప్పాను. చాలామంది దానిపైన ఒక సపరేట్ వీడియో చేయబ్రో అని అడిగారు. అందుకే ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోలోని ఐరన్ మ్యాన్ మూవీలో ఉన్న టాప్ 10 థింగ్స్ అండ్ ఈస్టర్ ఎగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టైం వేస్ట్ చేయకుండా పదండి మన వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, ఈ సీన్లో ఐరన్ మ్యాన్ని టెర్రరిస్టులు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి వీడియోస్ తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో కానీ చూస్తే ఒక సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ పేరు 10 రింగ్స్. ఈ 10 రింగ్స్ సింబల్ ఎవరిది అంటే మార్వెల్లోనే మోస్ట్ పవర్ఫుల్ విలన్ అయిన మ్యాండలోరియన్ది. యాక్చువల్గా ఈ క్యారెక్టర్ని ఐరన్ మ్యాన్ 2 మూవీలోని మెయిన్ విలన్గా చూడాలి, కానీ ఎంసీయూ స్టోరీ లైన్ వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని శాంచి మూవీలోని మెయిన్ విలన్గా చూడబోతున్నాం. కాబట్టి ఐరన్ మ్యాన్ మూవీకి సంబంధించిన రెఫరెన్స్లు శాంచి మూవీలో కూడా మనం చూసే ఛాన్స్ ఉంది. నెంబర్ 2, ఈ షార్ట్లో టోనీ ఐరన్ మ్యాన్ ఆర్మర్కి సంబంధించిన రిపల్సర్స్ని టెస్ట్ చేస్తున్నాడు. ఈ షార్ట్లో కానీ కరెక్ట్గా చూస్తే ఆర్క్ క్రియేటర్ నుంచి రిపల్సర్స్కి పవర్ వెళ్ళడం మనం చూడవచ్చు. సీన్ని చాలా స్లోగా చూస్తే అది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెంబర్ 3, ఈ షాట్లోని ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఆ స్క్రీన్లో ఒక ఫోటోని చూడవచ్చు. ఆ ఫోటో ఎవరితో కాదు, మార్వెల్లోని మోస్ట్ పవర్ఫుల్ అండ్ మోస్ట్ డేంజరస్ మాన్స్టర్ అయిన ఫింగ్ ఫ్యాంగ్ ఫుంది. ఫింగ్ ఫ్యాంగ్ ఫుంగ్ క్యారెక్టర్ని యాక్చువల్గా ఐరన్ మ్యాన్ 2లోని ఆర్ ఐరన్ మ్యాన్ 3లోని చూడాలి, కానీ ఎంసీయూ స్టోరీ లైన్ వల్ల అది కుదరలేదు. ఈ మాన్స్టర్ని ఇప్పుడు శాంచి మూవీలో చూడబోతున్నాం. శాంచి మూవీలో ఎందుకు చూడబోతున్నాం అంటే శాంచి మూవీలోని 10 రింగ్స్ ఉండబోతున్నాయి. 10 రింగ్స్కి ఇంకా ఈ ఫింగ్ ఫ్యాంగ్ ఫుంగ్ క్యారెక్టర్కి ఒక మెయిన్ లింక్ ఉంది. అదేంటంటే ఫింగ్ ఫ్యాంగ్ ఫుంగ్ ఈ 10 రింగ్స్కి సెక్యూరిటీ లాంటిది. అందువల్లే శాంచి మూవీలోని ఫింగ్ ఫ్యాంగ్ ఫుంగ్ని చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 4, ఈ షాట్లో టోనీ ఒక కార్ని రిపేర్ చేస్తున్నాడు. పక్కనున్న స్క్రీన్లో చూస్తే టోనీ వాళ్ళ ఫాదర్ కూడా ఒక కార్ని రిపేర్ చేస్తున్నాడు. మనం ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే ఈ 2 కార్స్ కూడా సేమ్. మార్వెల్ మనకి ఇక్కడ ఏం చెప్పాలనుకుంటుందంటే టోనీ స్టార్క్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాడు. దీని ఇంత ఇంటెలిజెన్స్ కావడానికి వాళ్ళ ఫాదరే మెయిన్ రీజన్ అని మార్వెల్ ఇక్కడ చెప్పాలనుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5, ఈ సీన్లో జార్విస్తో టోనీ మాట్లాడుతున్నాడు. టోనీ మాట్లాడేది జార్విస్ ఎలా అర్థం చేసుకుంటుంది అని ఇక్కడ మనకి క్లియర్గా చూపించారు. టోనీ మాట్లాడే మాటల్ని ఫస్ట్ టెస్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటుంది జార్విస్. ఆ తర్వాత దాన్ని అర్థం చేసుకుని టోనీకి రిప్లై ఇస్తుంది. ఈ విషయంలో మార్వెల్ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలనే చెప్పాలి, ఎందుకంటే చిన్న మిస్టేక్ కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ మూవీని అయితే తీశారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 6, ఈ సీన్లో టోనీ పేపర్ చదువుతున్నాడు. ఆ పేపర్ పైన ఐరన్ మ్యాన్ ఫోటోని చూడవచ్చు. యాక్చువల్గా ఈ పిక్ ఐరన్ మ్యాన్ మూవీ రిలీజ్ కాకముందు సోషల్ మీడియాలో లీక్ అయిపోయింది. ఈ ఫోటో ఈ పేపర్లో కరెక్ట్గా ఫిట్ అవుతుందని ఈ మూవీ వర్కర్స్ ఈ పేపర్లోని ఈ లీక్ అయిన సెట్ ఫోటోని పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7, ఈ సీన్లో వాతావరణం వల్ల ఐరన్ మ్యాన్ ఆర్మర్ షట్ డౌన్ అయిపోతుంది. ఐరన్ మ్యాన్ ఆర్మర్లో పవర్ పనిచేయట్లేదు, అందువల్ల ఈ షాట్లో మనం టోనీ ఐస్ని చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 8, ఈ సీన్లో రాక్స్కాన్ కార్పొరేషన్ అని చూడవచ్చు. కామిక్స్లోని స్టార్క్ ఇండస్ట్రీస్కి మంచి పోటీ ఇచ్చిన కంపెనీస్లో రాక్స్కాన్ కార్పొరేషన్ కూడా ఒకటి. ఈ కంపెనీ గురించి ఎంసీయూలో అసలు చూపించలేదు. వచ్చే ఆర్మర్ వార్ వెబ్ సిరీస్లోని చూసే ఛాన్స్ ఉందని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 9, ఈ సీన్లో టోనీ తన ఆర్మర్ని టెస్ట్ చేయడానికి వెళ్తున్నాడు, కానీ ఇది పర్ఫెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే టోనీ ఎగరడానికి వెళ్తున్నప్పుడు ఆ గోడ తగులుతుంది అని ఈ ఆర్మర్ ముందే అలర్ట్ చేసింది, అందువల్ల ఇది పర్ఫెక్ట్ అని నేను అన్నాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 10, ఈ సీన్లో టోనీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సీన్లో ప్లే అయిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ 90స్లో వచ్చిన ఐరన్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లోది. ఒకసారి వినండి. ఈ మ్యూజిక్ ఇక్కడ మాత్రమే కాదు, రోడీ ఫోన్ రింగ్ టోన్గా కూడా మనం చూడవచ్చు.
మ్యూజిక్స్ మీరు వినగానే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే అసలు ఇలా ఎందుకు పెట్టారని. ఇలా పెట్టడానికి మెయిన్ రీజన్, ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని యానిమేటెడ్ వెర్షన్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది ఈ మ్యూజిక్ ఉన్న షోయే. ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ని లైవ్ యాక్షన్లోని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్న మూవీ కూడా ఐరన్ మ్యానే, అందువల్ల ఈ మ్యూజిక్ని ఈ మూవీలోని యాడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఐరన్ మ్యాన్ మూవీలో ఉన్న టాప్ 10 థింగ్స్ అండ్ ఏస్ట్రక్స్, మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఐరన్ మ్యాన్ మూవీలో ఇదే కాదు ఫ్రెండ్స్, ఇంకా చాలా థింగ్స్ అండ్ ఏస్ట్రక్స్ ఉన్నాయి. ఈ వీడియోకి కానీ మంచి సపోర్ట్ వస్తే నేను పార్ట్ 2 కూడా చేస్తాను, వాటిలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండ్ ఏస్ట్రక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే థింగ్స్ అండ్ ఏస్ట్రక్స్కి సంబంధించిన వీడియోస్ని నేను ఇంకా ఎక్కువగా చేద్దాం అనుకుంటున్నాను, దీన్ని ఒక సిరీస్గా చేద్దామని నేనైతే అనుకుంటున్నాను. దీని గురించి నేను ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడే ఇలాంటి వీడియోస్ ఎంతమందికి నచ్చుతున్నాయి అనేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. అందుకోసమే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను, ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అలాగే మీ థాట్స్ని కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను, అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్.